పాలన దినోత్సవంగా పరిగణించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను గురించి వివరించడం జరిగింది. మనతో మాట్లాడడానికి ఐటీ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ కమర్షియల్ మినిస్టర్ గారు ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూడొచ్చు మొదటిసారిగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని మీరు జరుపుకున్నారు అధికారికంగా? ఒకవైపు తెలంగాణ లిబరేషన్ డే అంటున్నారు, విమోచన దినోత్సవం అంటున్నారు, విలీన దినోత్సవం అని ఇంకొక పార్టీ అంటుంది, జాతీయ సమైక్యత దినోత్సవం జరిపితే బాగుంది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుపుకున్నటువంటి మొదటి ఈ అధికారికంగా జరుపుకున్న ఈ శుభ సందర్భం అని చెప్పొచ్చా, మీరు ఎట్లా చూస్తారు? తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సందర్భంలో ఆర్టీవీ సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవం చేయాలని నిర్ణయం చేయటం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మరి గత 8 నెలల నుంచి ప్రజాపాలన భాగంలో అన్ని వర్గాలకు సంబంధించిన సంక్షేమం, అన్ని వర్గాలకు సంబంధించిన అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం, ప్రధానంగా మేమిచ్చిన 6 గ్యారంటీల భాగంగా ఎన్ని అమలు చేసినాం, ఎన్ని అమలు చేయబోతాం, రాబోయే కాలంలో ఇది ప్రణాళికలని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయటం జరిగింది. ప్రత్యేకంగా మా కరీంనగర్ జిల్లా వాసులకు కూడా ఇప్పటి వరకు ఉదాహరణకు చెప్తా ఉన్నాం, ఉచితంగా బస్సు మహిళా సోదరమణులకు ఎన్ని లక్షల మందికి లబ్ధి పొందటం జరిగితో చెప్పటం జరిగింది. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఎన్ని లక్షల మందికి వారికి లబ్ధి పొందడం చెప్పడం జరిగింది. 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ స్కీము, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, ఈ విధంగా అన్ని వర్గాలకు సంబంధించిన ఈరోజు ఎస్సీ ఎస్టీ ఓబీసీలు మైనారిటీలు ఈరోజు పేదవారిగా ఉన్న ఉన్నత వర్గాలకు సంబంధించిన వారికి ఈరోజు ఈ సంక్షేమ పథకాలను అమలు చేసే కార్యాచరణ తీసుకుంటామని చెప్పాం, తీసుకున్నాం, ముందుకు తెల్లే కార్యాచరణ తీసుకోబోతున్నది కూడా చెప్పడం జరిగింది. స్పష్టంగా మేము ఈరోజు ప్రజాపాలన దినోత్సవం అంటే ప్రజాపాలన ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉండబోతుంది. ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు ఒక పేరు పెట్టాము అంటే ఆనాడు 1948లో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ హోంమంత్రిగా, ఆనాడున్న హైదరాబాద్ రాష్ట్రం భారతదేశం సంబంధించిన దాంట్లో విలీనమవుతా ఉన్న సందర్భంలో ఎందుకు ఆలోచన చేసిండ్రు? భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామికంగా ఈరోజు రాబోయే కాలంలో అందించే ఫలితాలు అందరికీ కూడా అన్ని వర్గాలకు అందజేయాలనే ప్రధానమైన ఉద్దేశాన్ని తీసుకొని ఆ ఉద్దేశానికి అనుగుణంగానే ఈరోజు మా పాలన ఆ విధంగా జరుగుతుందని, ప్రజాపాలన జరుగుతా ఉన్న సందర్భంలో ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని చేపట్టి ఒక ప్రత్యేకమైన దినం కనుక ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తమ పార్టీ అధికారంలోకి వస్తే కూల్ చేస్తాము, ఇది సరైనది కాదు అని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. మరొకవైపు భారతీయ జనతా పార్టీ నేతలు ఈ హైడ్రా అనేది తెర మీదకి తీసుకొచ్చారు, 6 గ్యారంటీని పక్కదారి పట్టించడానికి అని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళని అడుగుతున్నాము, 6 గ్యారంటీలు మేము చెప్పింది కదా, 500 రూపాయల సిలిండర్లకు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి వస్తలేదా, మహిళా సోదరిమణులు బస్సులో తిరుగుతలేరా, 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ వస్తలేదా, 10 లక్షల రూపాయలు ఎవరికైనా ఇబ్బంది పడితే మరి రాజీవ్ ఆరోగ్యశ్రీ నడుస్తలేదా, ఇవన్నీ కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.